అట్లతద్ది లేదా అట్లతదియా తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఆశ్వేజ మాసంలో దసరా పండుగ తర్వాత వచ్చే తదియ నాడు ఈ పండుగ జరుపుకుంటారు. త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి తొలుతగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతమిది. చంద్రారాధన ప్రధానమైన పూజ. చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది. నవగ్రహాలలోని కుజుడికి అట్లంటే మహాప్రీతి. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం. వ్రతం ఏ విధంగా ఆచరించాలి? ఈరోజు తెల్లవారుజామునే మేల్కొని శుచి శుభ్రతతో స్నానమాచరించి ఉపవాసం ఉండి ఇంట్లో తూర్పు దిక్కున మంటపం ఏర్పాటు చేసి గౌరీదేవి పూజ చేయాలి. ధూపదీప నైవేద్యాలు పెట్టి వినాయక పూజ తరువాత గౌరీ స్తోత్రము, శ్లోకాలు, పాటలు చదవడం, పాడడం చేస్తారు. సాయంత్రం చంద్రదర్శనం అనంతరం శుచి అయి తిరిగి గౌరీ పూజ చేసి 10 అట్లు నైవేద్యంగా పెట్టి ముత్తైదువులకు అలంకారం చేసి 10 అట్లు 10 ఫలాలు వాయనంగా సమర్పించి అట్లతద్ది నోము కథ చెప్పుకుని అక్షింతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవికగుడ్డలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెట్టి తాము భోజనం చేయాలి. 10 రకాల ఫలాలను తినడం, 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 మార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం ఈ పండుగలో విశేషం. దీనినే ఉయ్యాల పండుగ అని, గోరింటాకు పండుగ అని అంటారు. 5 ఏళ్లు దాటిన ఆడపిల్లల నుంచి పెద్దల వరకు చేసుకుంటారు. పెళ్లి కాని పిల్లలు మంచి భర్త కావాలని ఈ పూజ చేస్తే, పెళ్లైన వారు మంచి భర్త దొరికినందుకు ఆ భర్త ఆరోగ్యంగా ఉండటానికి చేస్తారు. సాధారణంగా పెళ్లి అయిన తరువాత 10 సంవత్సరాల పాటు తప్పనిసరిగా చేస్తారు. సమాప్తం అయిందనడానికి గుర్తుగా ఉద్యాపన చేస్తారు. అంటే ఆఖరుసారి పూజ చేసి పేరెంటాలను పిలిచి వాయనాలిచ్చి కన్నుల పండుగగా ముగిస్తారు. ఈ పండుగ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహం లభిస్తుందని తరతరాల నుంచి వస్తున్న నమ్మకం. ఈ వ్రతంలో ఒక కథ కూడా చదువుతూ ఉంటారు. అదేంటంటే, ఒకప్పుడు సునామ అనేటటువంటి ఒక రాజకుమారి ఉంది. చాలా సుకుమారి, అన్నలకి గారాబాల చెల్లెలు. ఆమెకు మంచి భర్త లభించాలి అనే కోరిక ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది కదండి, అబ్బాయిలకైనా ఉంటుంది మంచి భార్య లభించాలని, అమ్మాయిలకైనా ఉంటుంది మంచి భర్త లభించాలి అని. అలా ఉన్నప్పుడు ఈమె స్నేహితులు కొంతమంది ఈ వ్రతం చేస్తున్నారు, అట్లతద్ద వ్రతం అని తెలుసుకుని తాను కూడా చేయాలనుకుంది. అంటే అక్కడ ఈమె స్నేహితుల్లో ఒక మంత్రి గారి కూతురు బ్రాహ్మణుడు కుమార్తె, ఒక వైశ్యుని కుమార్తె, ఇలా వీళ్ళందరూ సైనాధిపతి కుమార్తె, వీళ్ళందరూ ఉన్నారు. ఇదే వయసు వాళ్ళు. వీళ్ళందరూ కలిసి వ్రతం చేసుకుంటూ ఉన్నారట. వాళ్ళు చేసుకుంటున్నారని తెలిసి తాను కూడా మంచి భర్త రావాలి అనే ఉద్దేశంతో వ్రతం చేసిందిట. వ్రతం చేస్తే మొదటి సంవత్సరమే, అంటే 10 ఏళ్ళు చేసే వ్రతం కదండి, అందువల్ల చిన్నతనాల్లోనే వివాహాలు అవుతుండే ఆ రోజుల్లో వ్రతం మొదలుపెట్టాక మంచి భర్త లభించేవాడు పెళ్ళయిన తర్వాత పూర్తి చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి మొదలుపెట్టిన సంవత్సరమే చాలా సుకుమారి గనక మధ్యాహ్నానికల్లా అలిసిపోయి, చంద్రుడు కనపడలేదేమో, నేను తినమంటే నేను ఏమీ ఆహారం స్వీకరించను అని చెప్పి ఉండిపోయిందిట. దాంతో నీరసం వచ్చి సొమ్మసిల్లిపోయింది. చెల్లెలలా సొమ్మసిల్లిపోతే అన్నలకి బాధ కలిగింది. ఏం చెయ్యాలి? చెల్లెల్ని చూడలేకుండా ఉన్నారు. పోనీ అంటే చంద్రోదయం చేయించడం వీళ్ళకి ఏమన్నా చేతవుతుందా? ఎంత కంగారు పడ్డా సమయాన్ని ఎవరూ దాటలేరు కదా. అందుకని ఆలోచించి వాళ్ళు ఏం చేశారు అంటే, ఒక చెట్టుకు అద్దం కట్టారు. దూరంగా ఆరేగడ్డి ఏదో ఉంది, దానికి నిప్పు పెట్టారు. పెడితే ఆ మంటలకి గుండ్రంగా ఉన్నటువంటి అద్దంలో ఆ మంట ప్రతిఫలించి చంద్రుడిలాగా కనిపించింది. పాపం ఆ పిల్ల ఆలోచించలేదు, చంద్రుడు ఎక్కడన్నా తదీనాడు గుండ్రంగా ఉంటాడా? ఉండడు కదా, పూర్ణచంద్రుడిలాగా చిన్న చంద్రుడే ఉంటాడు. కానీ
కొంచెం వంపు ఉన్నటువంటి చంద్రుడే ఉంటాడు. అయినా సరే పాపం ఆ అమ్మాయి అనుకోలేదు, అయ్యో చంద్రోదయం అయింది అనుకుంది. గబగబా నీరసంతోనే గౌరీదేవికి పూజ చేసుకుంది, నివేదనలు చేసింది, ముత్తైదుకు వాయనం ఇచ్చింది, అమ్మవారికి నివేదన చేసుకుంది, తాను ఆహారం స్వీకరించింది. ఇంకా ఈ లోపల అమ్మాయికి పెళ్ళిడు వచ్చింది. సంబంధాలు చూస్తూ ఉంటే ఎక్కడా కూడా ముసలివాళ్ళు తప్ప పడుచువాడు రాలేదు. అసలు ఒక్కడు కూడా తన ఈడు జోడుగా ఉన్నటువంటి రాజకుమారుడు ఈమెకు సంబంధానికి రాలేదు. దాంతో భయపడిపోయింది. ఏమిటి తనకి ముసలి మొగుడు తప్ప పడుచు భర్త లభించడా అని. చాలామంది అంటూ ఉంటారండి, అడుక్కు తింటాం కానీ ఈడు జోడు ఉండాలి అని. అంటే భార్య అయినా తనకి తగిన వయస్సు ఉండాలి. తనకి 40 ఏళ్ళు ఉండి అమ్మాయికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటే ఇంకా అదేం కాపురం అండి. లేదా అమ్మాయికి 10 ఏళ్ళుండి భర్త 60 ఏళ్ళవాడైతే ఈ అమ్మాయికి అంగీకరిస్తుందా? అడుక్కు తింటాం కానీ ఈడు జోడు అవసరం అని చెప్పేటటువంటి మాట లోకంలో మనకి వినపడుతోంది. కనుక తనకి తగినటువంటి భర్త దొరకలేదు. చివరికి అందరూ ఏమనుకున్నారంటే ఏదో ఒకటి ఉన్న సంబంధాల్లో ఏదో ఒకటి నిర్ణయం చేసేసి అమ్మాయికి పెళ్లి చేయాలి. ఎందుకంటే పూర్వకాలం చాలా గొప్ప కట్టడి ఉండేది. ఒక వయసు లోపల కనుక పెళ్లి చేయకపోయినట్టయితే అందరూ వెలివేసేవారు. ఈ వెలికన్నా ఏదో ఒక సంబంధం చేయాలని నిర్ణయించుకుంటే ఇలాంటి ఇవాళ్ళ రేప అనే వయసులో ఉన్న వృద్ధుడైనటువంటి భర్తని పెళ్లి చేసుకోవడం కన్నా చచ్చిపోవడం మేలు అనుకుని సునామ అడవికి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడెక్కడా ఉంటే చచ్చిపోవడానికి అవకాశం ఉండదు కనుక అడవిలోకి వెళ్ళి ఎక్కడో తగినటువంటి ప్రదేశంలో నీళ్లలో పడ్డము, చెట్టుకి ఏదో అన్న విరుసుకోవడము, ఏదో చేద్దాం చచ్చిపోదాం, ఏ కొండ మీంచో పడడము, ఏదో ఒకటి ఇంట్లో కన్నా బయట వీలు. కనుక అట్లా బయలుదేరి వెడితే ఈమె ఏడుస్తున్నటువంటి ఏడుపుకి అక్కడికి ఈవిడ అమ్మాయి మీద దయ తలచి పార్వతీ పరమేశ్వరులు అక్కడికి వచ్చారు. ఇక్కడ మనకు సందేహం రావాలి, అసలు వ్రతం సరిగ్గా చేయకపోతే పార్వతీ పరమేశ్వరులు ఎందుకు కనపడ్డారు? అంటే సునామకి వ్రతాన్ని చక్కగా నిష్ఠగా చేయాలి, నీరసం వచ్చినా సొమ్మసిల్లి పడిపోయినా పూర్తి చేయాలన్న పట్టుదల ఉంది. సంకల్పమేమో బాగా చేయాలని, కానీ అన్నగారులు చేసినటువంటి తప్పు వల్ల నియమ ఉల్లంఘనం జరిగింది. నియమ ఉల్లంఘనం జరిగింది గనక సరైనటువంటి భర్త రావట్ల, అమ్మాయికి సంకల్పం ఉంది గనక మార్గం చూపించడానికి పార్వతీదేవి అక్కడ ఆవిడికి కనిపించింది. ఎందుకమ్మా అడవిలో ఒంటరిగా ఉన్నావు, ఏం చేయబోతున్నావు అని అడిగితే తన కష్టాలన్నీ చెప్పింది. ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నవాళ్ళని ఒక చిన్న మాట మాట్లాడితే వెంటనే మనసు విప్పి చెప్పేస్తారు. అంటే నల్లని మేఘానికి చల్లని గాలి తగిలితే జలజల వర్షించినట్టు తన మనసులో ఉన్నటువంటి విషయాన్నంతా చెప్పేయడం జరిగింది. జరిగితే అప్పుడు ఆవిడ చెప్తుంది, అమ్మాయి ఈ పరిస్థితి నీకు ఎందువల్ల వచ్చిందంటే నువ్వు అట్ల తద్దె నోము పట్టి నియమ ఉల్లంఘనం చేసావు. ఈ నియమోల్లంఘనం చేయడం వల్ల నీకు ఇటువంటి దురదృష్టం కలిగింది. నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళి మళ్ళీ అట్ల తద్దె నోముని నియమంగా చెయ్యి, ఆ తర్వాత ఉద్యాపన చేసుకోమని మొత్తం వ్రత విధానం అంతా ఆవిడే చెప్పిందిట. అంటే ఈ వ్రత విధానం ఇంతకుముందు తెలుసు, కానీ మళ్ళీ మరొకసారి ఆ విధంగా చేయమని చెప్పింది. ఎందుకంటే సూర్యాస్తమయం అయిన తర్వాత, చంద్రుడు ఉదయించిన తర్వాత అప్పుడు గౌరీదేవిని పసుపు గౌరిని చేసి అక్కడ పెట్టి, ఇంట్లో ఉన్నటువంటి గౌరీ కూడా ఉంటుంది, అలా పెట్టి షోడశోపచార పూజలతో అమ్మవారికి పూజ చేయాలి. షోడశోపచారాలతో అమ్మవారిని పూజించాలి. పూజించి అప్పుడు ఈ అట్లు నివేదన చేయాలి. ఈ మాట సరైనంది ఇంటికి వచ్చింది. ఈ అమ్మాయి వెళ్ళినట్టు కానీ రాజకుమార్తె తిరిగి వచ్చినట్టు కానీ అన్నగారుల దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. మళ్ళీ నోము నోచుకుంటానంది, ఈసారి జాగ్రత్త పడింది, నీరసం వచ్చినట్టుగా అన్నలకు కనపడకుండా జాగ్రత్త పడినట్టుంది. మొత్తానికి ఆ సంవత్సరం వ్రతం చేసింది. సంకల్పం చేసుకుంటే చాలండి, సంకల్పానికే చాలా గొప్ప సిద్ధి ఉంటుంది. కావాలని నియమ ఉల్లంఘనం చేయకపోతే కొంత ఆలస్యమైనా ఎప్పుడూ కూడా దేవతలు ఎవరూ కోపం తెచ్చుకోరు, శిక్షించరు. ఈవిడ ఎప్పుడైతే సంకల్పం చేసుకుని ఒక్కసారి అట్ల తద్దె నోము ఒక సంవత్సరం నోచుకుందో వెంటనే తగినటువంటి వరుడు లభించాడట. తనకి యవనంలో అందంగా ఉన్నటువంటి
వరుడు లభించాడట. వాళ్ళు చాలా ఆనందంగా జీవితాన్ని గడిపారట. అట్లతద్దిలో పార్వతీ పరమేశ్వరుని పూజించటానికి కారణం అర్ధనారీశ్వర తత్వం. సాక్షాత్తు భగవంతుడే రెండుగా వీడి ప్రకృతి పురుషుడుగా మారాడని, ఆ అర్ధనారీశ్వరంలో నుంచి సమస్త సృష్టి జరిగిందని ఇతిహాసాలు చెబుతున్నాయి.